నామానికి స్తోత్రం కలుగునుగాక మరి యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు చివరి ప్రార్థనా సమావేశము మరి చివరి శనివారము ఈరోజు ఈ విధంగా ప్రభు సన్నిధిలో కూర్చొని ఉన్నాము మరి ఈ చివరి శనివారం మన దేవుడు ఏ విధంగా మాట్లాడుతాడో ప్రతి ఒక్కళ్ళు వేచి చూద్దాం ముందుగా ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర పరిశుద్ర ఆశ్చర్యకరుడం ఆలోచనకర్త ఆత్మస్వరూపి ప్రభు మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో ముగింపు స్థితిలోకి లేదా ముగింపులోకి తీసుకొని వచ్చావు ప్రభు మరి ఒక్కసారి మా జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని ఆత్మ పరిశీలన చేసుకొని ఏ విధంగా మా జీవితం ముందుకెళ్తుందో చూసుకోవాలని ఒక మంచి తరుణాన్ని మాకు అనుగ్రహించావు ప్రభు మరి తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభు ఈరోజు వాక్యం ద్వారా ప్రభు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి ప్రభు ఏ ఆత్మకు ఏ ఆహారం కావాలో ముందుగానే ఉన్న దేవా ఆ ఆత్మకు ఆ ఆహారాన్ని తెయచ్చిండి విరిచి వడ్డించండి ప్రభు వినే చెవులు గ్రహించే మనసు అనుగ్రహంపచేయండి ప్రభు ఏస్తున్నాములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈరోజు మన అంశము ముగింపు ప్రతిదానికి ఆరంభం ఉంటుంది అదేవిధంగా ముగింపు ఉంటుంది అలాగే మనిషి జీవితానికి కూడా ముగింపు ఉంటుంది అయితే ఆ ముగింపు గురించిన ఆలోచన మన జీవిత ముగింపులోనే ఉంటే అప్పుడు మనం ఆత్మ సంబంధంగా ఏమాత్రము కూడా పరిపూర్ణంగా మారలేం ఎందుకంటే చాలామందికి జీవిత ముగింపు గురించి ఏదో అరవై సంవత్సరంలోనో డెబ్బై సంవత్సరంలోనో ఎనభై సంవత్సరంలో ఉండి అప్పుడు బలపడితే ఆత్మ సంబంధంగా పరిపూర్ణంగా మారలేం అందుకని దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంవత్సరాన్ని మనకు అనుగ్రహింప చేశాడు ఆ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే ఒక క్యాలెండర్ని మనకు అనుగ్రహింపజేశాడు ఆ గ్రిగేరియన్ క్యాలెండర్ కూడా ఏసు కులీసు వారిని బేస్ అయి ఉంటుంది ఈ సంవత్సర కాలపు చివరి మాసంలో లేదా చివరి వారంలో మన జీవితము కూడా ఒకసారి పరిశ్రమ చేసుకోవడానికి ఆస్కారం ఉంది కనుక జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి కాలమంతా ఒక రోజుకి ముగించబడుతుంది అలాగే మన జీవితము కూడా ఒకరోజు ముగించబడుతుంది కనుక ఆ రోజు ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు కనుక ప్రతి సంవత్సరము చివరి మాసంలో చివరి వారములో మన జీవితం యొక్క ముగింపు గురించి మనం ఎటు వెళ్తున్నామో ఒకసారి ధ్యానించి మన జీవితాన్ని మరలా నూతనపరుచుకొని శ్రేష్టమైన నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని దేవుని ఉద్దేశము కనుక ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి ఈ చివరి వారంలో మనం ఎక్కడైతే పడిపోతున్నామో జారిపోతున్నామో సరి చేసుకొని సరిదిద్దుకొని నూతన సంవత్సరంలో దేవుడు మరో అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగపరుచుకుంటూ ఎక్కడ శాతానికి అవకాశం ఇవ్వకుండా శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే ఇది మన మానవ జీవితంలో లేకపోతే బ్రతికున్న ప్రతి ఒక్క మనిషి జీవితంలో గుర్తుండిపోయే సంవత్సరం ఎందుకంటే కరోనా వచ్చింది మొత్తం లాక్డౌన్ అయిపోయింది అన్నీ పూర్తిగా మూసివేయబడ్డాయి పూర్తిగా ఆర్థికంగా అన్ని విషయాలుగా మనుషులు నష్టపోయారు చాలా దేశాలలో ప్రాణ నష్టం వచ్చింది కనుక గుర్తుండిపోతుంది అయితే ఈ సంవత్సరంలో దేవుడు మనిషి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోడు పరిగెడుతున్న ప్రపంచాన్ని ఒక్కసారిగా దేవుడు ఆపివేసి ఆధ్యాత్మిక చింతనలోకి ప్రతి మనిషి రావాలని దేవుని ఉద్దేశం కనుక ఈ విధంగా చేశాడు మరి లాక్డౌన్ సమయాల్లో అనేక మంది నామకార్థంగా ఉన్నవాళ్ళు కూడా ఆత్మ సంబంధంగా మారారు ఆత్మ సంబంధంగా ఎదిగారు దేవునిలో బలపడ్డారు పూర్తిగా బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా టైం దొరికింది ఆ టైంలో చాలామంది దేవుని వాక్యాన్ని విన్నారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు కనుక ఈ సంవత్సరంలో ఆత్మ సంబంధంగా ఎదగడానికి దేవుడు చాలా మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకోవడానికి బైబిల్ని ధ్యానించడానికి అలాగే వాక్యాన్ని వినటానికి దేవుడు ఎంతో కృప చూపించాడు అయితే లేఖనాల్లో పరిశీలన చేద్దాం మరి లేఖనాల్లో ముగింపు లేఖనము ఏ విధంగా దేవుడు వ్రాయించాడో ఒక్కసారి మనం పరిశీలన చేసి దాని ద్వారా మన జీవితాన్ని చేసుకుందాం ముందుగా ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం చూద్దాం ఆది కాండము అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో ముగింపు వాక్యము ఆది ఏముందో పరిశీలన చేద్దాం యోసేపు నూట పది సంవత్సరంలో గలవాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగిప్తు దేశం ఒక పెట్టెలో ఉంచిది యోసేపు ఒక శ్రేష్టమైన నీతివంతుడు దేవుని ఎందు భయోక్తులు కలవాడు ఒక బానిసగా ఉండి అక్కడి నుంచి పూర్తిగా శ్రేష్టమైన సింహాసనం ఎక్కిన గొప్పవాడు యోసేపు పూర్తిగా దేవుని చిత్తము దేవుని ఉద్దేశము అతని జీవితంలో నెరవేరింది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము ముగింపు వాక్యాల్లో యోసేపు నూట పది సంవత్సరాలు కలవాడే మృతి పొందెను అని చెప్పి ఆ తర్వాత అతన్ని శవను సిద్ధపరిచి ఒక పెట్టెలో ఉంచారని బైబిల్ సెలవిస్తుందంటే ప్రతి మనిషికి కూడా ముగింపు ఉంటుందని బైబిల్ లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి ప్రతి మనిషి కూడా ఒక రోజు ముగింపు వస్తుంది అయితే నీ ముగింపు ఆత్మ సంబంధంగా జీవించి చనిపోతావా లేకపోతే శరీర సంబంధంగా జీవించి చనిపోతావా ఇక్కడ యోసేపు ఆత్మ సంబంధంగా జీవించాడు దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు పూర్తిగా అతని జీవితానికి విలువ ఉంది కాబట్టే అతని జీవితం గురించి వ్రాయబడి ఉంది చివరికి అతడు సమాధి చేయబడ్డాడు ఒక పెట్టులో పెట్టాడ మాట కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి మనిషి కూడా జీవించిన ప్రతి మనిషి కూడా ఒకరోజు చనిపోతాడు అయితే ఈ చనిపోయిన మనిషి ఆత్మ సంబంధంగా జీవించి చనిపోయాడా లేకపోతే లోక సంబంధంగా జీవించి చనిపోయాడా లోక సంబంధంగా జీవించి చనిపోతే ఆ మనిషి యొక్క జీవితం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అతని మరణం వల్ల కూడా ఉపయోగం లేదు ఎందుకంటే అతని ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది ఇక్కడ యోసేపు జ్ఞాపకం చేసుకుంటే యోసేపు ఆత్మ సంబంధంగా ఉన్నాడు కాబట్టే పరిశుద్ధాత్మ గొప్ప ప్రణాళిక అతని జీవితంలో సంపూర్తిగా నెరవేరింది ఈరోజు మన జీవితాలు కూడా ఒకరోజు మనకు ముగింపు వస్తుంది అయితే మనము కూడా ఆత్మ సంబంధంగా జీవితాన్ని జీవించి ముగించినప్పుడే ఆ ముగింపుకు విలువ ఉంటుంది ఆ జీవితానికి అర్థం ఉంటుంది ఆ తర్వాత లేఖనాల్లో ఉంచి నిర్గమాకాండము నలభై అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం నిర్గమాకాండము చివరిలో మరి ఏం వ్రాసారో చూద్దాం పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యాన్ని ముగింపులో వ్రాయించారు పరిశీలన చేద్దాం నిర్గమాకాండము నలభై అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినము ఇస్రాయిలందరి ఎదుట పగటి వేళ యుహవ మేఘము మందిరం మీద ఉండెను రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను వారి సమస్త ప్రయాణములలో ఇలాగునే జరిగిన చూసారా ఇస్రాయేళ్ల ప్రయాణములో దేవుడు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వాళ్ళు నడిపించినట్లు మనం గమనించగలం కనుక మన ప్రయాణాల్లో దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మాత్రమే మన ప్రయాణాలు శుభకరంగా ఉంటాయి శాశ్వతంగా ఉంటాయి క్షేమకరంగా ఉంటాయి కనుక ఇస్రాయలు యొక్క ప్రయాణములో పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు ఏ విధంగా అయితే ఆ ఐగిప్తు నుంచి శ్రేష్టమైన కాణానకు తీసుకువెళ్ళాడో మన ప్రయాణం కూడా అంటే లోకముల నుంచి కానానంటే పరమ కాణైనా పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి దేవునితో పాటు మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మన జీవితాలు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్తాయని బైబిల్ స్పష్టంగా తెలియజేసింది కనుక ప్రతి ఒక్కరి ప్రయాణంలో ప్రతి ఒక్క మానవ జీవిత యొక్క ప్రయాణములో దేవుడి తోడు అవసరము దేవుని సన్నిధి అవసరము దేవుడి మనం నడిపించాలి దేవుని యొక్క నడిపింపు లేకుండా మన జీవితాలు కొనసాగించబడినప్పుడు అది చాలా ప్రమాదకరము ఐగిప్తులోంచి బయలుదేరడం మనము అరణ్యంలోనే రాలిపోయే అవకాశం ఉంది కనుక ఈ లోకమైన అరణ్యంలో రాలిపోకుండా ప్రతి ఒక్కరు శ్రేష్టమైన పరలోక రాజ్యము లేదా పరమకాణాలు చేరాలని ఆశపడుతున్నట్లయితే ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రయాణము ఏసుక్రీస్తు వారితో ఉండాలి వారు లేకుండా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తే నీ ముగింపు పూర్తిగా నరకంలో ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఈరోజు ఎంతమంది అయితే ఇంకా ప్రయాణాన్ని ప్రారంభించలేదో ఈరోజే జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన ప్రయాణాన్ని ప్రారంభించి డెఫినెట్గా అప్పుడు మీరు మీ కుటుంబాలు కూడా ఒకరోజు పరమకాండంలో ఉండే భాగ్యాన్ని మనము సంపాదించుకుంటాం ఆ తర్వాత లేవియఖాండము ఇరవై ఏడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము లేవియఖాండం ముగింపులో దేవుడు ఏం వ్రాయించాడో చూద్దామా ఇవి యుహోవా కొండ మీద ఇస్రాయల్ కొరకు మోసే ఇచ్చిన ఆజ్ఞలు అయితే ఇస్రాయల్ కొరకు కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు వాళ్ళతో ఉండాలని వాళ్ళతో ప్రయాణంలో ఉండాలని దేవుని చిత్తానుసరంగా ఉండాలని దేవుడు కొన్ని ఆజ్ఞలను అనుగ్రహింప వాటిలో చూద్దామా ఇరవై ఏడో అధ్యాయం ముప్పై వచనంలో దశమ భాగము యుహోవ సొమ్ము అది యుహోవాకు ప్రతిష్టమ ఇక్కడ గమనిస్తే దశమ భాగము యుహోవ సొమ్ము అని దేవుడు సెలవిచ్చాడు ఎప్పుడైతే మన దశమ భాగాన్ని దేవునికి అప్పగిస్తామో దేవుడు పూర్తిగా ప్రతిదాన్ని కూడా ఆస్వాదించడానికి ఆస్కారం ఉంటుంది మనం దేవుని దగ్గర దొంగలిస్తే ఆ భాగం కూడా ఇవ్వకుండా చేస్తే డెఫినెట్గా దేవుని తోడు మనతో ఉండదు దేవుని ప్రయాణం మనతో ఉండదు కనుక దేవునితో కలిసి ప్రయాణం చేయాలని ఆశపడుతున్న ప్రతి మనిషి కూడా డెఫినెట్గా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే భాగం ఇస్తూ ఉంటామో డెఫినెట్గా దేవునిలో ఉండే భాగ్యాన్ని దేవునితో నడిచే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహింపచేస్తారు ఆ తర్వాత పరిస్థితి చేస్తే మనము మరి నూతన నిబంధనలోంచి కూడా దేవుడు ఏ విధంగా మాట్లాడాలో చూద్దాం నూతన నిబంధనలో ఉంచి మతైసు వార్త మార్కు వార్త అలాగే లూకాసు వార్త గురించి చూద్దాం ముందుగా లూకాసు వార్త చివరి భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యం రాయించాడు చూద్దాం ఇరవై నాలుగో అధ్యాయము యాభై మూడో వచనంలో ఎడదగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచ్చుండీరు చూసారా వాళ్ళు ఎడదగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేరు ఎప్పుడైతే మన ముగింపు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటుందో ఎప్పుడైతే ఎడదాకా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటామో అదే శ్రేష్టమైన ముగింపు మన ముగింపు పూర్తిగా దేవుణ్ణి లేకుండా ఆ బిజీ లైఫ్తోనే మనం జీవితం ముగించబడితే అది ఉపయోగం లేదు కానీ ఎప్పుడైతే ఎడదాకా దేవుని మందులతో ఆసక్తి కలిగి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ మనం జీవితం ముగించబడినప్పుడు డెఫినెట్గా ఆత్మ పరిపూర్ణంగా మారుతుంది దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మనము సంపాదించుకు కనుక మన గోల్ ఏదైనా ఉండి అంటే అది దేవుని సృతిలో ప్రార్థన చేయడమే మన గోల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఒక రోజును అచీవ్ అయినప్పుడు అదే నిన్ను పరలోక రాజ్యంలో శ్రేష్టమైన స్థానంలో ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత మార్కుస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం మార్కుస్ వార్తలో చివరి మన లేఖనాల నుంచి ముగింపు ఏ లేఖనం ఉందో చూద్దాం మార్కుస్ వార్త పదహారు అంజ్యం ఇరవై వచ్చి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభు వారూ సహకారుడై ఉండి వెనువెంట జరుగు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుండెను లూకాస్ వార్తలో ప్రార్థన గురించి తెలియజేస్తే మార్కు వార్తలో దేవుని వాక్యము వాళ్ళు ప్రచురము చేశారని బయలుదేరి వాక్యాన్ని ప్రకటించారని బైబుల్ సెలవిస్తుంది ముందు వాక్యాన్ని ప్రకటించే ముందు ముందు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి కనుక ప్రార్థన వాక్యము గురించి లేఖనాలు పూర్తిగా స్పష్టంగా మాట్లాడుతున్నాయి మన జీవిత ముగింపు శ్రేష్టమైన ముగింపు కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఆ మనిషికి ప్రార్థన కావాలి అలాగే వాక్యం కావాలి వాక్యం వినాలి ఆ వాక్యంలో బలపడాలి ఆ వాక్యాన్ని అనేక మందికి ప్రకటించాలని అప్పుడు మాత్రమే నీకు ఈ ముగింపు బాగుంటుందని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి కనుక ఈరోజు వాక్యం వింటున్నా నీవు మరి ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాక్యాన్ని చదవగలుగుతున్నావా వాక్యాన్ని జానించగలుగుతున్నావా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా వాక్యాన్ని వినగలుగుతున్నావా ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే నీ ముగింపు బాగుంటుంది వాక్యాన్ని జానించకుండా వాక్యాన్ని చదవకుండా వాక్యాన్ని ప్రకటించకుండా నీ జీవితం ముగిస్తే ఆ ముగింపుకు అర్థం లేదు ఆ తర్వాత మన జ్ఞాపకం చేసుకుంటే మతయస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన చూద్దాం మతయుస్సు వార్తలో ముగింపు లేఖనము ఏ విధంగా ఉందో చూద్దాం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను చూసారా యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉండేది దేవుడు మాత్రమే కనుక యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు అలాగే పూర్తిగా దేవుని రాజ్యంలో కూడా యుగ తరతరాలు అంతము లేని ప్రపంచంలో దేవుడు మనతో పాటు కలిసి దేవునితో కలిసి మనము ఆరాధన చేయబోతున్నాం కనుక ఆ ముగింపు ఏ రోజైతే భూలోకంలో శ్రేష్టమైన ముగింపు ఉండి మన జీవితాన్ని ముగిస్తామో దేవునితో కలిసి యుగ యుగాలు ఆరాధించే భాగ్యాన్ని మనం సంపాదించుకున్నాం కనుక దేవుడు ఏ సంగతులు మనకు ఆజ్ఞాపించాడో ప్రార్థన విషయంలో కానీ వాక్య విషయంలో కానీ ఆజ్ఞల విషయం కానీ మనం చేసినప్పుడు డెఫినెట్గా దేవునితో నిరంతరము జీవించే భాగ్యాన్ని మనము సంపాదించుకుంటాం ఆ తర్వాత పరిశీలన చేద్దామా బైబుల్లో ఒక వాక్యం ఉంది గళతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చూద్దాం నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాళ్ళను డేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు చూసారా ఎప్పుడైతే మనిషి ఆత్మస్థితి ఎదుగుతూ ఉన్నాడో పరిపూర్ణంగా మారతాడో పూర్తిగా ఏసు క్రీస్తు వారే ఆయనలో జీవిస్తూ ఉంటారు ఆ మనుషులు జీవిస్తూ ఉంటారు ఇక జీవించేది మనిషి కాదు దేవుడే అతనిలో జీవిస్తారని అపోషన్ పౌలు చెబుతూ ఉన్నాడు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మ సంబంధంగా ఎదిగిన తర్వాత ఏసు క్రీస్తు వారి స్వారూప్యంలోకి మనం వెళ్ళిపోతాం ఏ మనిషి అయితే క్రీస్తు వారి యొక్క స్వారూప్యంలో కలిగి అప్పుడు తన జీవితాన్ని ముగిస్తాడో అప్పుడు మాత్రమే తన ముగింపుకు అర్థం ఉంటుంది కనుక ఈరోజు జీవిస్తున్నావో మనం లోక సంబంధంగా జీవిస్తున్నావా లేకపోతే క్రీస్తు వారి వాళ్ళు జీవిస్తున్నావా ఎప్పుడైతే క్రీస్తు వాళ్ళ స్వారూప్యంలోకి మారిపోయి ఏసు క్రీస్తు వారి వాళ్ళు జీవిస్తావో అప్పుడు మాత్రమే మన ముగింపుకి అర్థం ఉంటుంది ఆ తర్వాత పరిశీలన చేస్తే ఫిర్పి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని పౌలు చెప్తున్నాడు మరి చావు లాభంగా చెప్తూ ఉన్నాడు మరి చాలామంది చావును గురించి భయపడుతూ ఉన్నారు ముగింపు గురించి భయపడుతున్నారు కానీ అపోస్టెన్ పౌలు ఆ ముగింపు నాకు లాభం అంటాడు ఒక ఉదాహరణ చెప్తాను ఒక పిల్లవాడికి మరి టెన్ చాక్లెట్స్ ఇచ్చినప్పుడు ఆ టెన్ చాక్లెట్స్లో ఎప్పుడైతే ఆ నైన్ చాక్లెట్స్ తిని ఆ టెన్త్ చాక్లెట్కు తింటూ ఉన్నప్పుడు అది చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే అరే ఇంక చాక్లెట్తో ఇంక ఏ చాక్లెట్ ఉండదు అని పూర్తిగా నిరాశ చెందుతాడు అదే పిల్లవాడికి పది ట్యాబ్లెట్లు ఇచ్చి ఆ టెన్ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత నైన్ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఆ టెన్త్ ట్యాబ్లెట్ వేసుకున్న సమయంలో అతడు పూర్తిగా ఆనందంగా ఉంటాడు ఎందుకంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ టెన్త్ ట్యాబ్లెట్ వల్ల తర్వాత ఎటు ట్యాబ్లెట్స్ ఉండవు అంటే ఇష్టంగా ఉన్న చిన్న టాక్లెట్స్ ముగింపులను బాధగా ఉంది అయిష్టంగా ఉన్న ట్యాబ్లెట్స్ ఏమో అతనికి పూర్తిగా ఆనందాన్నిచ్చినాయి ఈరోజు మన జీవితంలో కూడా ఏదైతే ఇష్టంగా ఉంటామో దాని ముగింపు చాలా బాధాకరంగా ఉంటుంది ఎప్పుడైతే ఏ సుక్రీస్తు వాళ్ళు ఎదుగుతూ ఉంటామో ఏసు సుక్రీస్తువాన్ని కలవాలని ఏసు సుక్రీస్త ఉండాలని ఆశ ఉంటుంది కనుక దాని మీద ఆశ ఉంటుంది సరికి ఈ చావు కూడా లాభంగా మనకు ఉంటుంది ఎప్పుడు ఏసుక్రీస్తుని కలుద్దామా ఎప్పుడు ఆ నిరంతర రాజ్యంలో యేసుక్రీస్ వరత ఉందామా అనే ఆలోచన ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకు ఎటువంటి బాధ ఉండదు భయం ఉండదు ఎప్పుడు కలుద్దామా చావైతే లాభము అన్న స్థానంలోకి ఆత్మసందన మనిషి వెళ్ళిపోతాడు కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మన జీవితము కూడా ఒకరోజు పరిపూర్ణంగా మారకుండా ఈ లోకంలో నీ జీవితం ముగించబడితే ఆ ముగింపుకు ఎటువంటి ఉపయోగం లేదు కనుక ఈరోజే ఒక తీర్మానం చేసుకో నాతో మాట్లాడవు లేఖనాల చివరి భాగం నుంచి ఈ రోజు నాతో మాట్లాడవు కనుక నా ముగింపు కూడా మంచిగా ఉండాలి నా ముగింపు కూడా క్రీస్తులో పరిపూర్ణంగా మారే ఈ లోకాన్ని ముగించాలి నా కుటుంబ సభ్యులు కానీ నా బంధుమిత్రులు కానీ నేను కానీ క్రీస్తులు అసంపూర్ణంగా ఉండి నా ముగింపు జీవితం వచ్చు వద్దు పూర్తిగా క్రీస్తు యొక్క స్వరూపంలోకి మారి ఇక జీవించువాడును నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు అన్న మాట చెప్పి అన్న స్థితిలో ఉండి నా ముగింపు ఉండాలని మనం ప్రార్థన చేసినప్పుడు డెఫినెట్గా దేవుడు సహాయం చేస్తాను కనుక మీ ముగింపు పరిపూర్ణంగా ఉండి దేవుని పట్ల నిలబడి దేవుని సాక్షిగా నిలబడి అనేక ఆత్మను రక్షించి ప్రభు కోసం ప్రార్థనల వాక్యాలను బలపడినప్పుడు మాత్రమే నీ ముగింపుకు అర్థం ఉంటుంది కనుక ఈ ముగింపు లేకుండా చేయాలని దురాత్ముడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత ఒక మంచి తీర్మానం కలిగి ఏసుక్రీస్తు వరకు నిలబడండి డెఫినెట్గా పరిపూర్ణంగా మారండి దేవుడు మంచి ముగింపు ఇస్తాడు ఆ ముగింపు తర్వాత యుగ యుగాలు తరతరాలు ఏసుక్రీస్తు వారితో ఉండే భాగ్యను మనము సంపాదించుకుంటాం అందుకే మరి అపోజిషన్ పావులు చెప్తున్నా చూడండి తిమ్మూతులు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ ఉత్సవంలో ఆరోచన చదువుకుందాం నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది దినమందు నీతి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించని చూసారా చివరి ముగింపు ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితము అర్థవంతంగా ఉంటుంది విలువగలిదిగా మారుతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ సమయంలో మోకరిద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడి రోజు మంతా మాట్లాడి ఉన్నాడు మన ముగింపు గురించి మాట్లాడి ఉన్నాడు కనుక ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చాం అదేవిధంగా మన జీవితానికి రోజు ముగింపు ఉంటుంది ఆ ముగింపు కల్లా నువ్వు పరిపూర్ణంగా మారకుండా అసంపూర్ణంగా ఉండు పడిపోతూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు కనుక అలాగే నీ ముగింపు ఎప్పుడు ఉంటుందో నీకు తెలియదు కనుక ఈ ముగింపులోనే నువ్వు స్థిరపడి సిద్ధపరచబడి పూర్తిగా దేవుని దగ్గర అన్ని ఒప్పుకొని పరిపూర్ణంగా మారటం కోసం ప్రయత్నించినప్పుడు డెఫినెట్గా దేవుడు చూస్తాడు కనుక ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేద్దాం ఈ ఈరోజు మాతో మాట్లాడు నా ముగింపు ఎప్పుడో మాకు తెలియదు కానీ ప్రతి సంవత్సరం ముగింపు సమయంలో ఆ ముగింపు గురించి జానిస్తూ ప్రవేశ మా ఆత్మను మేము పరిశీలన చేసుకుంటూ ప్రవేశ మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటూ ఒక శ్రేష్టమైన నూతనమైన ఫలభరితమైన జీవితాన్ని జీవించే భాగ్యం మాకు తెచ్చేయండి యేసా మీ స్వారూపంలోకి మారే భాగ్యాన్ని మాకు తెచ్చండి లోక సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా జీవించే భాగ్యం తెచ్చండి ప్రార్థనలో వాకులను బలపడటానికి సహాయం తెచ్చండి మా ప్రతి ప్రయాణుల మీ తోడు మీ సహాయం దయచేయండి ప్రభు అన్ని విషయాల మీ తోడు మీ సహాయం దయచేయండి ప్రభు ఏస్తున్నాము అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే అందరికి వందనాలు అమ్మ నాకు మలే